फ्रेंड्स वेलकम टू मी सकी नैन अक्षाजु रेसीपी अर्थम कदा मुरकल चाल टेस्ट उला ट्रई ची एपड़ू तेला इला क्राई चेक फस्ट कड़ाई तस्कने शनिकाय पपे बहुत फ्रई चवाली ग्रउंड नट्स मिनीम स्लो फ्लेम पेको मिनीम 5 मिनट्स फ्रई चेक इंत फ्रई चे मन फ्लेवर अंत सूपर उ తర్వాత ఎండిమిర్చి అన్నమాట ఎండిమిర్చి మీ టేస్టికి ఎక్కువ కారం తినేవాళ్ళు ఒక 10 టు 15 వేసుకోవచ్చు లేకుంటే ఒక 10 వేసుకుంటే చాలు ఇది వచ్చి 1 kg శనగపిండికి అన్నమాట వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి అండ్ తర్వాత మళ్ళీ కడాయిలో ఈ పప్పులు వేసుకునేసి ఇట్లా తాలింపు పప్పు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకునేసి ఇందులోనే నేను నువ్వులు గాని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బ్లాక్ నువ్వులు ఉంటే బ్లాక్ నువ్వులు యాడ్ చేసుకోండి बट ने वैट ऐडना वेयर वाल मन की फ्लेवर बहुत प्लस टेस्ट चला बहुत इला ट्रई ची अंड जीरा जीरा वी 2 टेबल स्पून वेस्तना देसी बाग फ्राई चेयले वाम उ मुदे वाम इंदे बाग फ्राई चुस्को अदरवैज मन पिंको कल अंड नैन इपड़ी तलगड तलगड तीसकने बाग दुकान अंड जिंजर यानी जिंजर यानी बाग फ्राई चुस्को सारी फ्राई का दुकानी अंड पेपर पेपर वी 10 टू 15 वेसको बाग दुवाली दुकान वाल बहुत अंड इदी शनिकाय पुप प्लस एंडमिर्ची मन मिक् पटी मिक् पट्टी पक्न पे कदा इपू शनगपिंको उड़ लेकिन बाग कल इंदो मन मिक् पुपल पड़ी अंड दुक पड़ी प्लस मनम फ्राई चेसुकुन्नाम कदा चिन्न चिन्न पप्पुलु अवन्नी सो इवन्नी मनम बागा वेसी बागा मिक्स चेयाली ई पप्पुल वल्ल मनकी फ्लेवर चाला बागुंटुंदी प्लस तिंटुंटे बागा चाला टेस्ट गा उंटुंदी इला ट्राई चेयंडी अंड वाम वेसुकुन्नानु चेप्पानु कदा मीकु इष्टम उंटे वाम वेसुकोंडी अदरवैस लीव इट अंड इंदुलो नेनु साल्ट वच्ची 1.5 टेबल स्पून साल्ट वेसानु शनगपिंडी कदा आल्रेडी शनगपिंडीलो కొద్దిగా salt flavor ఉంటుంది సో మీరు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేస్తే చాలా ఉప్పుగా ఉంటుంది సో శనగపిండిలో కొద్దిగా తక్కువ వేసుకోండి అండ్ ఇందు వాటర్ వేసేసి బాగా మిక్స్ చేయాలి చపాతీ పిండి లాగా ఒక 5 టు 10 మినిట్స్ బాగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ an hour పక్కన పెట్టేసి తర్వాత మనం మురుకులు వేసుకోవాలి అంతే చాలా సింపుల్ ఇంట్లో ట్రై చేయండి ఇది గాని మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఫ్లేవర్ అంతా ఇట్లా ఒక హాఫ్ an hour పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసినాక ఇంకా మురుకు తవ్వలో మనము మురుకులు వేసుకోవాలి పిండి తీసుకునేసి ఇంకా మురుకు తవ్వలో వేసుకునేసి మనం మురుకులు వేసుకుంటాం అన్నమాట ఈ మురుకులు ఉంది కదా ఇట్లాగా హోల్స్ పెద్దదిగా ఉండేది తీసుకోవాలి ఎందుకంటే మనము పప్పులంతా యాడ్ చేస్తున్నాం కాబట్టి చిన్న తీస్తే స్టక్ అవుతుంది సో ఇట్లా హోల్స్ తీసుకోవాలి అండ్ టిష్యూ పేపర్ వేసుకునేసి రెడీగా పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇది హాఫ్ an hour మనం అట్లా పెట్టాం కదా సో కొద్దిగా డ్రై అవుతుంది ఇందులో వాటర్ తడుక్కుంటూ మనం మురుకులు వేసుకోవాలి చాలా సింపుల్ బిగినర్స్ గాని కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ట్రై చేయండి ఇలాగా ఎప్పుడు తినే మురుకుల్లా కాకుండా చూస్తున్నారు కదా ఇంతే చాలా సింపుల్ నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలానే నన్ను ఎంకరేజ్ చేయండి కొత్త కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఒకవేళ మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో తో ఆ రెసిపీ తో వస్తాను అన్నమాట చూస్తున్నారు కదా ఇది నేను వచ్చి మురుకులు లాగా వేసుకోవడం లేదు నార్మల్ పీసెస్ పీసెస్ గానే వేసుకుంటున్నాను అదే మన ఇంట్లో పాత కాలంలో ఉన్నాయి కదా మురుకులు తవ్వలు అట్లా ఉంటే చాలా బాగుస్తుంది బట్ ఇది మనం తిప్పేది కదా సో సరిగా రాలేదు చిన్న చిన్న పీసెస్ గా కట్ అయిపోతుంది కానీ ఇట్లే బాగుంటుందన్నమాట ఇంతే చూస్తున్నారు కదా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది మినిమం 4 టు 5 మంత్స్ స్టోర్ ఉంటుంది కానీ మనం ఒక 10 డేస్ లోనే తినేస్తాము ఎలా ఉంది ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటది అనుకుంటా థాంక్యూ బై బై